రాబో కాలంలో టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల విజయాలు సాధించి ప్రజలకు సేవ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న సంపన్న వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు అని తెలిపారు. నగర పరిధి 42వ డివిజన్ రంగసాయిపేటలో దశమి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు మండల సురేష్ కొంత మోహన్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిన్న జూన్ 2 నాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వాన సెంట్రల్ ఆఫీస్లో నిన్న ఉత్సవాలు కొనసాగించడం, అదేవిధంగా జిల్లాల విషయానికి వస్తే 3వ తారీఖు రోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జిల్లా పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించి, అదేవిధంగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఇప్పుడు గవిచర్ల క్రాస్ రోడ్ దగ్గర 42వ డివిజన్లోని మా కార్యకర్తలు అందరూ ఇక్కడ నాయకత్వం లేకున్నా కానీ కార్యకర్తలందరూ వాళ్ళ భుజాల మీద పెట్టుకొని వాళ్ళ పార్టీని కాపాడుకుంటున్నారు. వారికి 2 చేతుల నమస్కారం చేస్తూ రాబో రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లతో విజయం సాధించబోతుంది. నిన్ననే ముఖ్యమంత్రి యొక్క మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీ విజయం సాధించడం జరిగింది. ఇంకా చాలా గొప్ప గొప్ప విజయాలను ఈ యొక్క 4.5 సంవత్సరాలలో సాధించడం ఖాయం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మంచి రోజులు వస్తాయి. ఈ సందర్భంగా అమర కుటుంబాలకు కూడా వారికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ అమరులకు నివాళులు కూడా అర్పించడం జరిగింది, మౌనం కూడా పాటించడం జరిగింది. దీనికోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరు, కార్మిక, కర్షక, యువత, విద్యార్థి, ఉద్యోగ సంఘాలన్నింటినీ, కుల సంఘాలన్నింటినీ, మహిళలు అందరు కూడా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు 3వ తారీఖు రోజు ఉత్సవాలు కొనసాగింపు సందర్భంగా అందరు కూడా